నమస్తే, వెల్కమ్ టు హెడ్సిక్స్ న్యూస్. రంజాన్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది హలీం. సో హలీం అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టం. అందుకే ఈ రంజాన్ మాసంలో ప్రతి చోట హలీం స్టాల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మన గుంటూరులో ది బెస్ట్ హలీం ఎక్కడ అంటే ద నెంబర్ వన్ ప్లేస్ ఈజ్ ఆల్ బర్కా మల్టీఫ్యూజన్ రెస్టారెంట్. సో ది బెస్ట్ హలీంని మీకు టేస్ట్ చేయించడానికి మేము వచ్చేసాం ఆల్బక్రా మల్టీఫ్యూజన్ రెస్టారెంట్కి. మరి మాతో పాటు మీరు కూడా టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా? వచ్చేసేయండి. ఆల్బక్రా రెస్టారెంట్లో మెయిన్ అట్రాక్షన్ 3 టైప్స్ ఆఫ్ సిట్టింగ్: అవుట్డోర్, డైనింగ్ అండ్ మండీ స్టైల్ సిట్టింగ్. ఇలా 3 టైప్స్ ఆఫ్ సిట్టింగ్ ఉన్న ఓన్లీ ఒకే ఒక రెస్టారెంట్ ఆల్బర్కా మల్టీక్యూజన్ రెస్టారెంట్. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, అలానే ఇక్కడ వస్తున్న కస్టమర్స్ ఎలాంటి రేటింగ్ ఈ రెస్టారెంట్కి ఇస్తారో తెలుసుకుందాం. వచ్చే మీ పేరు? మొహమ్మద్ షోయబ్ అక్తర్ అండి. ఇదేనా మీరు ఫస్ట్ టైం ఇక్కడికి రావడం, లేకపోతే ఇదివరకు వచ్చారా? సెకండ్ టైం ఇది, ఫస్ట్ టైం వచ్చానండి సార్. ఓకే, మీకు ది బెస్ట్ ఇక్కడ ఫుడ్ ఐటమ్ సజెస్ట్ చేయాలంటే ఏం సజెస్ట్ చేస్తారు? చికెన్ మండి, చికెన్ ఫ్రై మండి, ప్లస్ హలీం. రంజాన్ స్పెషల్గా హలీం బాగుంది ఇక్కడ. గుంటూరు వన్ టౌన్లో అన్ని హలీం స్పెషల్ ఉంది ఇక్కడ, బాగుంది టేస్ట్. ఈ రెస్టారెంట్కి 10 out of 10 ఎన్ని మార్క్స్ ఇవ్వాలంటే మీరు ఎన్ని ఇస్తారు? నేను చికెన్ మండికి అయితే 8 ఇస్తాను, హలీంకి అయితే 10 ఇస్తాను. హలీం బాగుంది ఇక్కడ. థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరు? ఇదే ఫస్ట్ టైమ్ మీరు రావడం, ఎప్పుడైనా వచ్చారా? సో ఫుడ్ ఎలా ఉందండి? బాగుంది. సో మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? మండి బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ. మండి బిర్యానీ బాగుంది, సూపర్ ఉంది. సో మా వ్యూవర్స్ కి ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ సజెస్ట్ చేయాలంటే ఇక్కడ మీరు ఏది సజెస్ట్ చేస్తారు? హలీం, చికెన్ మండి, ఆ రెండు సూపర్ ఉన్నాయి ఇక్కడ. థాంక్యూ. ఇదే ఫస్ట్ టైం సార్ మీరు ఈ రెస్టారెంట్ కి రావడం, ఇదివరకు ఎప్పుడైనా వచ్చారా? ఫస్ట్ టైం వచ్చానండి. వన్ టౌన్ లో ఈ రెస్టారెంట్ గురించి విన్నాను. ఇక్కడ బిర్యానీ, మండి, స్టార్టర్స్ అన్ని ఏంటండి? ఓకే, మా వ్యూవర్స్కి ఏదైనా ఫుడ్ ఐటమ్ ఒకటి సజెస్ట్ చేయాలంటే ఈ రెస్టారెంట్లో మీరు ఏది సజెస్ట్ చేస్తారు? ఓకే, ఈ రెస్టారెంట్కి 10 out of 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు సార్? మీరు ఇదే ఫస్ట్ టైమ్ సార్ ఈ రెస్టారెంట్ రావడం, ఇదివరకు వచ్చారు? 4 times వచ్చారా? సో ఫుడ్ ఎలా ఉంది సార్ ఇక్కడ? సో మీ బెస్ట్ రెసిపీ ఏంటండి ఇక్కడ ఫుడ్ ఐటమ్? సో మా వ్యూవర్స్ కి ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ సజెస్ట్ చేయాలంటే మీరు ఏది చేస్తారు? ఓకే, ఎంత రేటింగ్ ఇస్తారు సార్ మీరు ఈ రెస్టారెంట్ కి? 90%. నమస్తే సార్. మీ పేరేంటి? ఇదివరకు ఎప్పుడైనా ఈ రెస్టారెంట్ వచ్చేసారా? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. సో ఫుడ్ ఎలా ఉంది సార్ ఇక్కడ? చాలా బాగుంది. ఎంత రేటింగ్ ఇస్తారు సార్ రెస్టారెంట్? థ్యాంక్ యూ అండి. చెప్పండి మీ పేరు? సో ఈ రెస్టారెంట్ కి ఇదే ఫస్ట్ టైమా మీరు రావడం, ఇదివరకు ఎప్పుడైనా వచ్చారా? సెకండ్ టైం. సో ఫుడ్ ఎలా ఉంది సార్? టేస్ట్ అయితే బాగుంది, కూడా బాగుంది. ఈ రెస్టారెంట్ లో మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి? మండి. సో మా వ్యూవర్స్ కి ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ సజెస్ట్ చేయాలంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? మటన్ మండి సజెస్ట్ చేస్తాను. సో 10 out of 10 రేటింగ్ ఇవ్వమంటే ఈ రెస్టారెంట్ కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? మీ పేరు? సల్మాన్. సో ఇదే ఫస్ట్ టైం అండి రెస్టారెంట్ రావడం, ఇదివరకు ఎప్పుడైనా వచ్చారా? సో మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటి సార్ ఇక్కడ? దమ్ బిర్యానీ, ఆరోగ్య మండి. ఓకే, సో మా వ్యూవర్స్ కి ఏదైనా ఒక ఫుడ్ ఐటమ్ ఇక్కడ ఈ రెస్టారెంట్ లో సజెస్ట్ చేయమంటే ఏం చేస్తారు? అన్ని బాగుంటాయి అంటారా? సో మీ పేరు? ఈ రెస్టారెంట్ కి ఇదివరకు ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైమా? 4 times వచ్చారా? సో మీ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ ఏంటండి? అన్ని బాగుంటాయి, ప్రతిసారి ఒకటి టేస్ట్ చేస్తున్నా, అన్ని బాగుంటాయి.
అంటే చాలా టేస్ట్ చేస్తుందని అంటున్నారు కదా. సో మా వ్యూవర్స్కి ఏదైనా ఒక్క ఫుడ్ ఐటమ్ సజెస్ట్ చేయమంటే ది బెస్ట్, ఇది మీరు ఏం సజెస్ట్ చేస్తారు? మళ్ళీ బాగుంటుంది, నెక్స్ట్ స్టాటస్ కూడా చాలా బాగుంటాయి. డ్రాగన్ చికెన్ బాగుంటుంది, ఇంకా మ్యాక్స్ అయితే టేస్ట్ అన్ని బాగుంటాయి. ఓకే, సో 10 out of 10 రేటింగ్ ఇవ్వమంటే మీరు ఎంత రేటింగ్ ఇస్తారు ఈ రెస్టారెంట్? 9.5 ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ఆల్బర్కా రెస్టారెంట్ ఓనర్తో మాట్లాడదాం. సో మా వ్యూవర్స్కి మీ రెస్టారెంట్ గురించి ఏం చెప్తారు సార్? మా రెస్టారెంట్ స్పెషల్గా మంది స్పెషల్ పెట్టాము మేము. మంది ప్రజెంట్ స్పెషల్గా ఇప్పుడు రంజాన్కి హలీం, మామూలుగా హలీం స్పెషల్ రంజాన్ ప్రతి రంజాన్కి. కానీ మా దగ్గర మేము ప్రతి డైలీ 365 days హలీం పెట్టాము. ఇక్కడ ఎప్పుడైనా వచ్చి హలీం టేస్ట్ చేయవచ్చు. ప్యూర్ హలీం, మటన్ హలీం ప్లస్ నెయ్యితో టేస్ట్ చేసి నచ్చితే మళ్ళీ మళ్ళీ విజిట్ చేయవలసిందని కోరుకుంటున్నాం. మా దగ్గర మందిలో చాలా రకం ఉంది. జంబో మంది ఉంది, మటన్ మంది ఉంది, చికెన్ మంది ఉంది, అలాగే ఫిష్ మంది, కాంబో మంది ఉంది. ఫిష్, ఫ్రాన్స్ అన్ని రకమైన కలిసి కాంబో మంది ఒకటి వచ్చింది. ఆ మందీస్లో మనం స్పెషల్గా ఉంటాం. మందీస్ ఒకసారి వచ్చి టేస్ట్ చేసి నచ్చితే మళ్ళీ మళ్ళీ విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. సో ఇది వ్యూయర్స్ ఆల్బర్కా రెస్టారెంట్ గురించి. సో మీరు కూడా టేస్టీ అయిన ఫుడ్ టేస్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. రంజాన్ మాసం వచ్చిందంటేనే గుంటూరు గుమగుమలాడే హలీంతో గుబాలిస్తుంది. మట్టి మట్టిలు, జిల్జిల్ అనే స్టాళ్లతో హలీం ప్రియులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఆల్బర్కా మల్టీ క్యూజిన్ రెస్టారెంట్. టేస్టీ రుచులతో, శుచి శుభ్రతతో రంజాన్ స్పెషల్ హలీం. నోరూరించే మటన్ హలీం, ఫలూదా, గుమగుమలాడే బిర్యానీలతో మీ ముందుకు తీసుకువచ్చేసింది ఆల్బర్కా మల్టీ క్యూజిన్ రెస్టారెంట్. ఆల్బర్కా హలీం పాయింట్, కింగ్ హోటల్ సెంటర్, ఓల్డ్ బస్ స్టాండ్ రోడ్, HP పెట్రోల్ బ్యాంక్ పక్కన, గుంటూరు. ఆల్బర్కా మల్టీ క్యూజిన్ రెస్టారెంట్, లోటస్ హాస్పిటల్ పక్కన, నియర్ రైల్వే గేట్, ఇన్నర్ రింగ్ రోడ్, గుంటూరు.